సదర్మ బ్యారేజీని వచ్చే ఏప్రిల్ నెలలోగా పూర్తి చేయాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. మంగళవారం ఆమె స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్తో కలిసి నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తున్న సదర్మ బ్యారేజీ పనులను పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, భూసేకరణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో ఈ బ్యారేజీ నిర్మాణ పనులపై సమీక్షించారు. 54 గేట్లతో నిర్మిస్తున్న బ్యారేజ్ వేర్వేరు విభాగాల్లో ఎక్కువ మంది కూలీలను నియమించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి పనితనాన్ని నిరూపించుకోవాలని నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ కుమార్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 27-28 ప్యాకేజీలను అధిక ప్రాధాన్యత ఇచ్చినందున పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 27వ ప్యాకేజీ నిర్మాణం వచ్చే సంవత్సరం పూర్తవుతుందని, దాంతో 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 141 ఎకరాల భూసేకరణ కింద భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించేందుకు 10 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని, వారికి నెల రోజుల్లో చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. గుండెగాం గ్రామ ప్రజలకు పునరావాసం ప్రక్రియను పరిశీలిస్తామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ తెలిపారు. అదేవిధంగా లక్ష్మీపూర్ లిఫ్ట్ ఎడ్యుకేషన్ స్కీము పరిశీలిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ షరూఫీ మాట్లాడుతూ 27 ప్యాకేజీ ప్రాజెక్టుకు 223 ఎకరాల భూమి అవసరం కాగా, భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీమతి రేఖా నాయక్, ముతూల్ శాసనసభ్యులు శ్రీ విఠల్ రెడ్డి, ఎస్ఈ ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం వెంకటేశ్వరరావు, సిఈ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, ఈఈ రామారావు, ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎస్డిఓ సవంతి, ఎంపీడీఓ ఎంఆర్ఓ, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. Yeah, it matters.